హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్న గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్, అలాగే నేను ఏదైనా వీడియోలో కనుక సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ, అంటే మొబైల్ యాప్స్ కానీ అలాగే వెబ్సైట్స్ గురించి ఏమైనా చెప్పినా అవన్నీ ఇక్కడ మోర్ అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ రూపంలో ఇక్కడ కూడా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం విజిటింగ్ కార్డు మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా, మీకు ఇక్కడ కనపడుతుంది చూసేది ఐకాన్ బిజినెస్ కార్డ్ అని చెప్పేసి మేకర్ అని చెప్పి ఈ యాప్ అనమాట. ఇది ఇన్స్టాల్ చేసుకుని దీని ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీకు క్రియేట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, మీరు ఆల్రెడీ చేస్తూ ఎడిట్ చేసి సేవ్ చేసుకుని ఉంచుకుంటే కంటిన్యూ అనే దాన్ని నొక్కచ్చు. లేదంటే కనుక మనం ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ప్లస్ అనే దాని మీద ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇలా బ్లాంక్ పేజ్ వస్తుంది కదా, మీరు దీంతో పాటు నెట్ కూడా ఆన్ చేయండి. అప్పుడే మీకు కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. ఓకేనా, ఓకే నెట్ కూడా ఆన్ చేస్తాం కదా. ఓకే, ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేద్దాం. ఒకటి చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా స్క్రోల్ చేస్తుంటే డౌన్ సైడ్ మీకు చాలా వస్తాయి అన్నమాట. ఓకే, నేను ఇది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ కార్నర్లో 3 లైన్స్ కనపడుతున్నాయి కదా డౌన్ సైడ్, అది ప్రెస్ చేసిన తర్వాత మీరు టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఏంటి అనేది మొత్తం అంతా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ మనం లైన్ యాడ్ చేద్దాం. ఇక్కడ లైన్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లైన్స్ కనపడుతున్నాయి చూసారా. ఫస్ట్ నేను ఇప్పుడు జరుపుతున్నాను కదా, ఆ యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా కావాలి, ఏ సైడ్ సెంటర్ ఉండాలా, పైకి ఉండాలా, కిందకు ఉండాలా అనేది సెట్ చేసుకోవచ్చు ఈ యారోస్ అన్ని ప్రెస్ చేసి. ఓకే, నెక్స్ట్ మీరు అలాగే సైజు రొటేటు అనేది మొత్తం ఈ పక్కన సెట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా రొటేట్ అవుతుంది, సైజు కూడా ఎంత కావాలి ఏంటి అనేది సెట్ చేయొచ్చు. అలాగే కలర్లోకి వెళ్ళి మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు పింక్ అవుతుంది కదా, అలాగే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కింద మార్చుకోవడానికి ఇక్కడ ఇలా ఉంది. ఓకే, అలాగే ఎక్స్ వైని కూడా మార్చుకోవచ్చు అనమాట, సైజ్ ఎంత పెరగాలి, ఎంత వెడల్పు రావాలి ఏంటి అనేది. నెక్స్ట్ మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం. టెక్స్ట్లో మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అనమాట, ట్యాప్ చేద్దాం ఒకసారి. ట్యాప్ చేసిన తర్వాత మీకు కావాల్సిన టెక్స్ట్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను నా పేరుని. నెక్స్ట్ అనేదాన్ని ప్రెస్ చేశాను, అప్లై అనేదాన్ని నొక్కాను. అప్లై అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మీరు ఎంత రొటేట్ చేయాలనుకుంటున్నారో రొటేట్ చేయండి, సైజ్ కూడా ఎంత కావాలో అంతా సెట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా అదే, ఎంత బ్రైట్నెస్ కావాలి ఏంటి అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి బోల్డ్ అంటే బ్రైట్గా కనబడుతుంది. అలాగే ఇటాలియన్ మోడ్ అండర్లైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగా నెక్స్ట్ కలర్స్ అనేదానికి ఇక్కడ కలర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఓకే, డన్ అనేదాన్ని ప్రెస్ చేయాలి మీరు. నేను డన్ అనేదాన్ని ప్రెస్ చేయలేదు. ఓకే, ఇక్కడ డన్ అని ఉంది కదా, ప్రెస్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ అండర్లైన్ అని ఉంది కదా, మీరు 2 వేళ్ళతో కూడా చేయడానికి ఇక్కడ ఛాన్స్ లేదనమాట, ఓన్లీ 1 వేలుతోనే. జస్ట్ ఇలా జరపడానికి మాత్రమే ఉంది, మిగిలినవన్నీ మీరు ఈ పక్కన చేసుకోవాలి. షాడో అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మనం ఎంత షాడో కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా షాడో పెట్టిన తర్వాత బ్లాక్లో కావాలా వైట్లోనా, లేదంటే ఇలా స్క్రోల్ చేస్తుంటే వేరే కలర్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ 3 లైన్స్. ఇప్పుడు మళ్ళీ మీరు డిజైన్ కూడా మార్చొచ్చు అనమాట, లెటర్స్ ఇలాగే కాదు. చూస్తున్నారు కదా మారిపోయింది. ఓకే, చూస్తున్నారు కదా, మళ్ళీ టెక్స్ట్ అనేదాన్ని ప్రెస్ చేయండి. అదే 3 లైన్స్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 ఆప్షన్ ఉంది కదా, దాంట్లో చూద్దాం ఏమున్నాయో. మీరు ఏదైనా ఐకాన్ కావాలంటే ఐకాన్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, యాహో అనేదాన్ని పెట్టాను నేను, దానికి కూడా కలర్ ఇద్దాం మనం ఏదో కలరు. ఓకే, కలర్ ఇచ్చేసాం కదా. నెక్స్ట్ మళ్ళీ మనం 3 లైన్స్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ లోగో అని ఉంది, లోగో మీకు కావాల్సిన లోగోస్ ఈ కింద వస్తాయి అన్నమాట. ఓకేనా, మీ గ్యాలరీలో ఉందనుకుంటే కనుక ఇక్కడ ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ గ్యాలరీలోకి వెళ్తుంది అన్నమాట, ఇది మీ గ్యాలరీలో ఉన్నట్లు కూడా తీసుకోవచ్చు లోగోని. ఓకే, నెక్స్ట్ అలాగే దాని కింద ఇంకా మనకి ఇంకో అంటే నేను 2వసారి ప్రెస్ చేసాను అనుకుని వచ్చింది. ఇంకా లాస్ట్ టైం పైన ఒక ఆప్షన్ ఉంది, అదేంటో చూద్దాం. దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఇప్పుడైనా మార్చుకోవచ్చు అనమాట, మీరు తర్వాతైనా మార్చుకోవడం కాకుండా, అంటే మొత్తం ఎడిట్ అయిపోయిన తర్వాత మీకు నచ్చలేదు బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలనుకుంటే కనుక లాస్ట్ ఆప్షన్,
ఈ త్రీ లైన్స్లో లాస్ట్లో ఉందన్నమాట. దాని ద్వారా కూడా మీరు మార్చుకోవచ్చు అలాగా. నెక్స్ట్ అంతా అయిపోయింది అనుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫోల్డర్ సింబల్ కనపడుతుంది కదా టాప్ సైడ్, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సేవ్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మీరు పేరు ఇవ్వండి, ఏదో పేరు కానీ ఏదో ఒకటి ఇవ్వండి. నేను ఏదో ర్యాండమ్గా ఇచ్చాను, ఓకేనా దాన్ని ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత బ్యాక్ అని వచ్చేయండి. వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని సేవ్ చేయమని అడుగుతుంది, సేవ్ అనే దాన్ని ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఓకే, మనకి ఇలా వస్తుంది అనమాట మొత్తం బయటికి. ఇప్పుడు ఒకసారి మనం బ్యాక్కి వెళ్ళి చూద్దాం. షేర్గా మీకు ఎవరికైనా పంపించాలనుకుంటే కనుక పంపించేయడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇలాగ షేర్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేసి మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపించేయచ్చు. ఓకే, మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం. ఒకసారి గ్యాలరీలో సేవ్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. గ్యాలరీలో ఇక్కడ సేవ్ అయింది, చూస్తున్నారు కదా. రెండు వస్తాయి అనమాట, ప్లెయిన్ వస్తుంది అలాగే మీరు ఎడిట్ చేసింది కూడా వస్తుంది అనమాట. మీరు ఫస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి సేవ్ చేయాలి. మళ్ళీ మీకు యాప్లో ఒకసారి చూపిస్తాను, అది చూడండి. మీరు ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేస్తున్నారు కదా, ప్రెస్ చేస్తున్నది మనం ఇలా ఒకసారి ఓపెన్ చేసాం. ఇక్కడ ఇది ఇప్పుడు దాకా ఎడిట్ చేస్తాం, ఒకసారి సేవ్ చేయాలి మిమ్మల్ని. ఇక్కడ ఫోల్డర్ సింబల్ కనపడింది కదా, డౌన్ యారో చూపిస్తాం టాప్ సైడ్, దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ డిఫాల్ట్గా సేవ్ మై డిఫాల్ట్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. అంటే నార్మల్గా యాప్లో సేవ్ అవుతుంది ఇమేజ్. అది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ టు గ్యాలరీ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. అంతవరకు రాదు మీకు, అంతా అయిపోయిన తర్వాత మీకు అప్పుడు ఎక్స్పోర్ట్ టు గ్యాలరీ అని వస్తుంది. అప్పుడు ప్రెస్ చేస్తే మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది అనమాట. అలా మీరు ఈజీగా మీ మొబైల్లో విజిటింగ్ కార్డ్స్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే, బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.